సరే నన్ను కూడా పరిశీలిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను, తప్పలేదు అనుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నాను. సరే అందుకోసమే పరిశీలన నేను ఉంటానని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే కలిసేది లేదు, కానీ రేపు చూడాలి. రేపు మరి పార్లమెంట్లో కానీ చూడు. ఇప్పుడు నాకు ఇగో నేను మీకు చెప్పాను కదా, చూడు ఇప్పుడు నేను 5 o'clock ఆయన పిలిచాడు, లేట్గా పోవడం కూడా మంచిగా ఉండదు. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుని, లాస్ట్ క్వశ్చన్, హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటారా? తప్పనిసరిగా మేము, నేను గతంలో మిలిటరీనే సోల్జరు, కాంగ్రెస్ కూడా సోల్జరే, హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. మా వాదన మా అభిప్రాయం వాళ్ళకి తెలియజేస్తాం. అదే ఊహ కన్ఫ్యూజన్ అంటే ఇట్లా, మేము టిఆర్ఎస్ పార్టీ కాదు కదా, ఫలానా ఫ్యామిలీ నుంచే ఉండాలని. ఇది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ఇద్దరు ముగ్గురు నలుగురు ఆశించడం తప్పే ఉంది అందులో. ఒక యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయింది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా రాంగ్ హైప్ క్రియేట్ చేస్తూ ఏమైంది ఏమవుతుంది, కానీ 3వ తారీఖు మొన్న రాత్రికి రిజల్ట్ వచ్చిందయ్యా. నిన్న 12 గంటల్లో సిఎల్పి నిర్వహించారు, తీర్మానం పాస్ చేశారు, ఎమ్మెల్యేల అభిప్రాయం తెలియజేశారు. ఈరోజు ఢిల్లీలో మీటింగ్ అయింది. సో ఓకే, మా అభిప్రాయం కూడా తెలియజేసాం, వాళ్ళ 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 నిర్ణయం వాళ్ళు తెలియజేస్తారు. ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయింగ్ ఎ గుడ్ ప్రాసెస్. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ బాగా పూర్గా రావడం, ఇది కొంత అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఒక్కటి సార్, వచ్చిన రిజల్ట్ మీద మీరు ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మీద 65 సీట్లు రావడం అంటే, అంటే 64 మేము, 1 సిపిఐ. ఐఎమ్ హ్యాపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మెజారిటీ సీట్లు గెలవడం, అధికారంలో రావడం.